నా పేరు నాగబాబు అండి. మాది కాకినాడ రూరల్ నియోజకవర్గం. నేను కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిని, చిన్న సైజు కాపులేటర్ని. ఇప్పుడు 2019 జరిగిన విధానం బట్టి మనం ఆలోచించుకుంటే 2009 ఒక్కసారి వెనక్కి బ్యాక్ వెళ్ళవలసి వస్తుంది. ఆ రోజు చిరంజీవి గారు నేను కాపు నాయకుడిని అని అనకపోయినా ప్రతి ఒక్కరిని కలుపుకు వెళ్ళాడు. ఆయన అన్ని సామాజిక వర్గాలు బీసీలకి ఎస్సీలకి ఎక్కువ సీట్లు ఇచ్చారు అని రుజువు చేశాడు ఆయన. కానీ 2019 ఆయన తమ్ముడు గారు వచ్చారు. 14 వచ్చి లైట్గా టచ్ చేసి 19 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటామని చెప్పని ఉద్దాన సమస్య కానీ మంగళగిరి సమస్యలు ల్యాండ్స్ ఇష్యూ కానీ అన్ని టచ్ చేశారు. ఫైనల్గా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా బహుశా నాకు తెలిసి నాకు అర్థమైంది ఏమిటంటే కాంగ్రెస్లో వచ్చిన క్యాడర్ ఎక్కువైపోయి అందరూ ద్వితీయ శ్రేణి నాయకులే. ఒక్కొక్క ఏరియాలో ఒక్క ఇతర సామాజిక వర్గాలు కానీ కాపు సామాజిక వర్గం కానీ ఆయన అనుకున్నా కాపోయినా అతను కాపువాడే. అలాంటి మా జాతిలో ఉన్న పెద్ద లీడర్లు ఎవరిని కనుపుకెళ్ళకుండా ఉండి చివరికి వచ్చేటప్పటికి తేలిపోయాడు ఆయన. ఎప్పుడైతే అమలాపురం నియోజకవర్గం కానీ కాకినాడ రూరల్లో కానీ నా జాతి వాళ్ళు నాకు సహకరించట్లేదు అన్నాడు. నిజమే, కరెక్టే. నువ్వు ఏ రోజైనా అడిగితే కదా, నాకు ఎవరు అక్కర్లేదు, నా కులం లేదన్నావు, నేను రెల్లికులం స్వీకరించానన్నావు. రెల్లికులం స్వీకరించానన్నప్పుడు అది రెల్లోళ్ళు పొంది నీకు పూర్తిగా వచ్చారా? ఎవడన్నా ఏ నాయకుడన్నా కాళ్ళ కింద బలం చూసుకున్నాకే ముందు పరిగెట్టాలి. చంద్రబాబు నాయుడు గారన్నా జగన్మోహన్ రెడ్డి గారినో వెనకాల సెక్షన్ పరిగెడతా ఉంటుంది, ఆ సామాజిక వర్గం కోఆర్డినేట్ చేసుకుంటూ. అలా నీకు చేసిన వాళ్ళు ఎవరు, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? వచ్చి మొదటి పద్మనాభం గారు ఉన్నారు, నీ తండ్రి లాంటి వాడు, నువ్వు అడిగింది ఎక్కడ? దాసనారాయణరావు గారు సినీ ఫీల్డ్లో మొత్తం అందరినీ కలుపుకు వెళ్ళేవాడు. అలా చేసి నీకు చేసిన వాడు ఎవడు? నీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒక పార్టీని దారుణంగా వైఎస్ఆర్సీపీని విమర్శించి టీడీపీని శుతిమెత్తగా లైట్గా ఏదో లైట్గా వెళ్ళాలా అనటం వల్ల నిన్ను పూర్తిగా అనుమానించారు. వాళ్ళు కూడా అందంగా చెప్పగలిగారు, వైసీపీ వాళ్ళు. టీడీపీ జనసేన ఒకటే అని చెప్పగలిగారు, దాన్ని ఖండించింది అక్కడ. లేకపోతే 9% ఓట్లు బలం ఉంటే ఇవాళ స్టేట్లో కాపోడు లేకపోతే ఏ పార్టీ నెగ్గుతున్న విషయం వాస్తవం, ఇది నిజం. తెలుగుదేశం వారికి పూర్తిగా అర్థమైంది, చౌదరీసుకు పూర్తిగా అర్థమైంది. అట్ ద సేమ్ టైం నిన్ను ఎప్పుడైతే ఈ విధమైన చంద్రబాబుతో మళ్ళీ నువ్వు ఎక్కడ మిలాక అయిపోతావు అని మ్యాక్సిమం కాపులు భయపడి, సరేలే ఏదో ఒకసారి ఛాన్స్ ఇద్దాం జగన్ కని చెప్పి జగన్ కొట్టేస్తారు తప్ప జగన్ మీద ప్రేమతో అయ్యలేదు. దానికి కారణం నీ యొక్క మాట మాట్లాడితే పూర్తిగా అర్థం కాకపోవటం, ఆ ఆహభావాలు. ఎందుకంటే ప్రజల్లో మనం మాట్లాడేవంటే ఆ మాట గుండెలకు అతుక్కుపోవాలి ప్రజలకి, ఆ విధంగా ఉండాలి మన మాట. అదేవిధంగా మీ యొక్క స్పీచ్లో దారుణంగా మా రూరల్లో అయితే ఒక గతంలో ఉన్న వైసీపీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కానీ దారుణంగా తిట్టారు, అది కూడా కొంత మైనస్ అయిందేమో అనిపిస్తుంది ఇవాళ చాలా వరకు. మీరు టీడీపీని తిట్టగలిగితే ఇద్దరిని సమానంగా తిట్టండి, అప్పుడు మీ యొక్క ఇండివిజువల్గా మీరు వెళ్తున్నారని చెప్పి ఒక నమ్ముతారు. అది నమ్మలేకపోవటం వల్లే మీకు వైఫల్యానికి కారణం. ఏ భవిష్యత్తులో ఉన్న జనసేన నాయకుడిగా మీరు ఎలా ఎదగాలి అంటే అందరినీ కలుపుకు వెళ్ళండి, ముందు మీ బలం మీరు చూపించుకోండి, అప్పుడు జనాలు భయపడతారు. ఆ తర్వాత అందరినీ కలుపుకు వెళ్ళండి. మీరు బీసీకి ఇస్తారు, ఎస్సీకి ఇస్తారు, సీఎం ఇచ్చుకోండి. కాపుడు ఎవడో సీఎం కావాలని కోరుకుంటలేదు, కానీ లీడర్షిప్ పోతే రేపు పొద్దున్న ఓడిపోతే జాతి పోయిందంటే సిగ్గుపడి నువ్వు కాదు, జాతి మీ అందరం బాధపడాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఈ వేళ కనేసి సమయం ఏం నష్టపో లేదు, నువ్వు పడిపోయింది మాత్రం మేము బాధపడతలేదు. నువ్వంటే భయం లేకుండా ప్రజలకు పోయిందంటే దానికి కారణం వెనక బలం లేదు. అదే మొదటి పద్నాభం ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటే నేను చూసి భయపడదు. ముందు ఆ భయం కల్పించే విధంగా ఎదగాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ నేను ఆగబోకు.